అష్టాదశ పురాణాలలో మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి చదివినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన రాజా సింగ్ అన్న మాట నిజమే అయితే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే రాజా సింగ్ నాలుక చీరేసేవాడు శ్రీరాముడిని కొడుకు అన్నాడు రాజా సింగ్ నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలు అని బాబా సాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు తిన్నాడు ఎన్నిసార్లు మాంసం తిన్నాడు ఎంత మంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా సీతను అవమానించాడు ఆయన నిప్పుగా నూకాడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడు ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు హిందూ మతంలో ఉన్న చిక్కుముడని బాబా సాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి పడితే ఎవడు ఏమి పీకలేడు ఇంద్రరసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ అయ్యట్లా చేసిండే మరో నీకు నీ అయ్యని అమ్మను కూడా అనను రా ఎందుకంటే పాపం నీలాంటి కొడుకుని అన్నందుకు వాళ్ళు బాధపడుతున్నారేమో ఇట్లాంటి కొడుకుని ఎందుకు కన్నమ్మా అని చెప్పి అయ్యో లంచ కొడుకు అని కూడా అన్నది రాకు నిన్ను ఏం తిట్టు తిట్టాలో కూడా అర్థం కావట్లేదు రా కనిపీరా రోడ్ల మీద కనిపీరా నువ్వు ఇల్లు బాకి లేకుండా కంచి అంతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతే లేదా నీ సమాధి కూడా నీకు దొరకదు నీ సమాధి నీకు దొరకకుండా చేస్తాం రా అరే మా మీద కేసులు పడ్డా మేము భయపడం రా కోర్టు డ్రెస్ ఇప్పి మా కేసులు మేము చేసుకోగలిగే శక్తి ఉందిరా కేసుల గురించి బాధపడట్లేదు దేని గురించి కాదు హిందువులను పట్టుకొని ఉంటా అంటారా మీరు హిందువులు అంటే మీకు అంత చోకర్ అయిపోయింది అవును పడుకోలేరు మీరు అనడంలో ఉన్న గవర్నమెంట్ అట్లా వాడేది కాబట్టి మీరు అంటున్నారు కొడుకులరా పీడియాట్లు పెట్టాలి పీడియాట్లు కూడా వేస్తా మీకు పోయి జైళ్ళలో ఉండి కూడి తినే బతుకుతారు మీరు మీ బొందలకి కేసులు కాదురా మీరు రోడ్ల మీద కనిపించరా నేను చెప్తున్నాను బయటికి రా మిమ్మల్ని ఎట్లా ఏం మాట్లాడుతున్నారు వెనక ముందు ఆలోచించకుండా స్టేజ్ మీద నీ డాన్స్ లేనిది నీ కథ లేనిది నువ్వు దేనికి ఉద్దేశించి మాట్లాడుతున్నావు నీదేందో నువ్వు చూసుకొని స్పీచ్ చెప్పుకొని పోవాలి అది పక్కన పెట్టి కొడుకు దేవుళ్ళ జోలికి వస్తావురా చేతిలో పంపిస్తాం ఈసారి నువ్వు వచ్చినట్టు నిన్ను ఏదో సెక్షన్స్ పెట్టి వదిలేస్తామని అనుకోకురా ఎఫ్ఐఆర్ లయంత మాత్రం అయిపోతుంది అనుకోకురా నిన్ను ఎఫ్ఐఆర్లు కాదురా నీకు పోలీస్ స్టేషన్లో కొత్త కూడా మాకు సరిపోదు జైల్లో పెడితే సరిపోదురా నువ్వు రోడ్ మీద నీలాగా ఎవడని ఇంకో కుక్క బాగుతాడు కదా ఈసారి పెట్టకపోతే చూడు